ఈ రోజు మన షోకి చేశారు అండ్ మంచి కవిత్వాలు పాడతారంట, మంచి మంచి పద్యాలు కూడా రాశారంట అండ్ ఇంకా సాంగ్స్ కూడా అంటే పద్య రూపంలో పాట కూడా మన కోసం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆ సార్ని ఇంటర్వ్యూ చేసే ముందు అయితే సార్ పరిచయం అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ ఈరోజు అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్, ఓకేనా సార్? ఓకే ఓకే మేడం. సార్ ఓకే, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అయితే మాకోసం ఒక మంచి కవిత్వం అయితే ఒకసారి వినిపిస్తారా సార్? తప్పనిసరి మేడం. ఎందుకంటే చాలా మందిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అయితే వాళ్ళ విలేజ్ అండ్ వాళ్ళ జన్మస్థలం పుట్టిన పేరు అలా తెలుసుకుంటాము. సో ఫస్ట్ మీతో ఒక కవిత్వం వినాలని నాకు ఒక హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది. సో మన కవిత్వం తర్వాత మీ బయోడేటా అంతా తెలుసుకుందాం. ఇప్పుడు నా కవిత్వము అయినా కానీ గానమైనా కూడా మా అమ్మ నాన్న నుండి వచ్చింది కాబట్టి ఒక అమ్మ మీద ఒక పద్యంతో ప్రారంభిస్తాను మేడం. పాట పాడిన వేళ పది మంది నోటమి అమ్మలా పాడెదవంటే చాలు, మాటలాడిన వేళ మమతానురాగాలు అమ్మలాలులికిన వంటే చాలు, నడత చూసిన వేళ నలుగురు మెచ్చు మీ అమ్మలాగలదని అంటే చాలు, రూపురేఖలుగని రూఢిగా మీ అమ్మ అచ్చు వేసిన రూపమంటే చాలు, నేను చేసిన ప్రతి పని నిశ్చయముగా తలపు తలపున అమ్మయే పులకరించ, జననమిచ్చిన జననిదౌ మనసు తెలిసి నడుచుకొందును ముదమారపుడమిలోనా, కంటికి రెప్పగా చేనుకు కంచెలాగా ప్రేమతో నన్ను కాపాడి పెంచెనాన్న, కష్టముల నిన్ను పొందినా కలతపడక కోరు కోర్కెలనన్నిటిని కూర్చెనాన్న, లోకరీతిని సంఘపు లోతు తెలిపి మంచి వ్యవహర్తగా నన్ను మలిచెనాన్న, వేలు పట్టుకు నడిపించి వెంట ద్రిప్పి మంచి చెడుల వివేకము పంచెనాన్న. మొట్టమొదలు మా అమ్మ నాన్నకు నమస్కారంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మేడం. ఓకే సార్, నిజంగా నాకు వింటుంటే నాతిని మర్చిపోయేంతగా తల్లిదండ్రుల గురించి అయితే మనం ఎంత చెప్పినా సార్ చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళ దైవం కన్నా ఎక్కువ అని నేను అనుకుంటాను. సార్ మంచి అయితే వినిపించారు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతో ఇంతే. పేరే జపించే నామం కవి వాల్మీకి తరించిన నామం, శబరి నమ్మిన నామం గుహుడు పలికిన నామం, శబరి నమ్మిన నామం గుహుడు పలికిన నామం, ఇదే నారదుడు తుంబురుడు చేసిన గానం, ఇదే నారదుడు తుంబురుడు చేసిన గానం, శ్రీరాముని నామము మధురామృత మొరను విని కరుణగనే కలియుగ దైవం, కలియుగ దైవం శరణు శరణం నాదరి చేర్చే నామం, సురలు సతతము విడువనిది నామం, శరణు శరణం నాదరి చేర్చే నామం, సురలు సతతము విడువనిది నామం, అరయని నామమే పరమునకు మార్గమే, అరయని నామమే పరమునకు మార్గమే, ఇదే నారదుడు తుంబురుడు చేసిన గానం, ఇదే నారదుడు తుంబురుడు చేసిన గానం, శ్రీరాముని నామము మధురామృతము మొరను విని కరుణగనే కలియుగ దైవం, కలియుగ దైవం. నిజంగా రాముని గురించి చాలా గొప్పగా పాడారు, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్, ఎందుకంటే నా పక్కకి ఒక గానం వినిపిస్తుంటే మైమరచిపోతున్నాను సార్, అసలు నేనేమి మీరు చూసినట్టు కూడా అనిపించకుండా చాలా చక్కగా అయితే పాడేశారు. అండ్ సార్ మీరు సాహిత్యం అయితే చిన్నప్పుడు మీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారని చెప్పేశారు కదా, అండ్ సాహిత్య పరంలోకి మీరు ఇంకా ఎవరెవరో ప్రోత్సహించారు, అందులో రావడానికి మీకు అంత ఆసక్తిగా ఉద్దేశం ఎలా అయింది? నేను అంటే మా ఊళ్ళో చిన్నప్పుడు భజనలు జరిగేటి మేడం, భజనల్లో జరిగేటి భజనకు కొత్త కొత్త పాటలు పాడితే చక్కగా ఉంటుందనే ఉద్దేశంతో కొత్త పాటల మీద రాయాలి, కొత్త పాటలు పాడితే అందరూ వింటారు అనే ఉద్దేశంతో భజన కోసం కొత్త కొత్త పాటలు రాసేవాడిని.
ఇంతకుముందు నాన్నగారి ద్వారా వచ్చినటువంటి ఆ వారసత్వం ఏదైతే ఉందో వీళ్ళ ప్రోత్సాహం వల్ల ఇంకా మరిన్ని పాటలు రాయడానికి అవకాశం వచ్చింది. అట్లాగే ఒక 3 క్యాసెట్స్ కూడా ఈ శ్రీరాముడి మీద, అయ్యప్ప మీద, సాయిబాబా మీద 3 క్యాసెట్స్ అప్పుడు తయారు చేశాను మేడం. ఓ కంగ్రాట్స్ సార్. అండ్ సార్, మీరు ఇన్ని అంటే ఇంత మంచి భక్తి పాటలు కానీ కవిత్వం కానీ మాకోసం చాలా చక్కగా వినిపించారు కదా, అంటే మీరు ఇంతవరకు ఎన్ని రాశారు? నేను మొత్తం సుమారుగా ఒక 7 పుస్తకాల వరకు ప్రింట్ చేశాను మేడం. నా దగ్గర 2500 పద్యాల వరకు రాశాను మేడం నేను. ఓ కంగ్రాట్స్. ఈ విషయంలో మనము అంటే చాలా మందికి మొబైల్ అంటే భయం అన్నమాట. అది పిల్లలు చెడిపోతారు వాస్తవంగా దాని ద్వారా చెడిపోతారనే ఉద్దేశంతో ఉంది. కానీ నాకు మాత్రం మొబైల్ సహకరించినంతగా ఇంకేది సహకరించలేదు. ఈ వాట్సాప్, ఫేస్బుక్, టెక్నాలజీ మనం వాడుకునేలా ఉంటుంది. అవునవునవును. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత ఈ గ్రూప్స్, ఈ గ్రూప్ల కోసం రాయాల్సిన పాటలు, ఇచ్చిన టాస్క్ల మీద రాయాల్సిన పద్యాలు సుమారుగా 2500 పైగా పద్యాలు రాశాను మేడం. ఈ వచ్చిన తర్వాత వాటి కోసం రోజు ఒక 2-3 పద్యాలు రాయింది పడుకున్న రోజు అంటూ నాకు కనిపించలేదు. ఇటీవల కాలంలో నాకు చాలా ఉపయోగపడింది. అయితే 7 పుస్తకాలు మాత్రం ప్రింట్ చేశాను. ఓకే సార్. అండ్ మాకు ఒకసారి మీ 7 పుస్తకాలు ఏంటో చెప్పండి సార్. ఎందుకంటే సార్ కూడా ఇన్ని పుస్తకాలు ప్రింట్ చేశారా అని ఒక ఆలోచన అయితే అందరికి ఉంటాయి కదా, ఒకసారి ఆ నేమ్స్ కూడా చెప్పండి సార్. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పుకోవాలి మేడం. నాకు జనవరి 1 రాగానే ప్రతిసారి కార్డ్స్ ప్రింట్ చేసి అందరికి ఇవ్వడం అలవాటు. మొదటి నుండి 10వ తరగతి నుంచి కూడా, 10వ తరగతి తప్పనిసరి 10వ తరగతి నుండి కూడా కార్డ్స్ అంటే కలర్ పెన్సిల్ తోటి తయారు చేసి ఇవ్వడం, ఆ తర్వాత కొని ఇవ్వడం అలవాటయింది. తర్వాత ఏమైందంటే ఈ కార్డ్స్ ఇవ్వడం కంటే కూడా మనము ఏదైనా పుస్తకం ప్రింట్ చేసిస్తే మన భావాలు ఎదుటివాడికి అర్థమవుతాయి అనే ఉద్దేశంతో 7 సంవత్సరాల నుండి వరుసగా ఈ పుస్తకాలు ప్రింట్ చేయడం ప్రారంభించాం. సొంత ఖర్చులతో ప్రింట్ చేసి ఆ జనాల్లోకి ఇస్తే మనము గుర్తుండిపోతాయి, మన భావాలు గుర్తుండిపోతాయి అనే ఉద్దేశంతో శ్రీరామార్చన అనే ఒక గేయ షోడశోపచార పూజ మేడం, దాన్ని ప్రింట్ చేశాం. ప్రబోధ గీత మాలిక అని పిల్లల కోసం అంటే క్లాస్ రూముల్లో ఇప్పుడు మనం ఆనందకరమైన అభ్యసనము అంటున్నాము, క్లాస్ రూముల్లో పాటలు పిల్లలకు దేశభక్తి గీతాలు నేర్పించాలి. ఏదైనా 15th కానీ 26th జనవరి కానీ వచ్చినప్పుడు వాళ్ళు సార్ పాట నేర్పించండి సార్, పాట రాయించండి సార్ అని వాళ్ళ కోసమని 64 దేశభక్తి గీతాలతోటి ఒకటి ప్రబోధ గీత మాలిక అని ప్రింట్ చేయించాను. సాయి మాట చక్కని పాట, సాయిబాబా పారాయణంలో సాయి మాట్లాడే మాటలన్నీ కూడా ఒక గేయ ఖండికలుగా రాసి గేయ సాయిబోధ చేశాం. సంకీర్తనము అని వెంకటేశ్వరుని మీద సినిమా పాటల మీద భక్తి గీతాలు రాశాను. నవభావన గీతిక అని 32 గేయ ఖండికలు మేడం, దాని కూడా నీతి గేయాలు అవి రాశాం. పలురుచుల పద్యామృతం, అన్ని రకాల పద్యాలు దీంట్లో ఉన్నాయి, 200 అంటే 2 శతకాలు ఉన్నాయి దీంట్లో, అది రాశాను మేడం. సుమ పరిమళ కవనవనమని చిన్న కవితలతోటి ఒక పుస్తకం ప్రింట్ చేశాం. చిన్ని పద్యాల సిరిమువ్వలు, మన ఆచారం ఘన విజ్ఞానమని అంటే మనకు పూర్వం వాళ్ళు మనకు కొన్ని ఆచారాలు పెట్టారు, దానికి సైన్స్కు ఉన్నటువంటి లింక్, ఆ లింక్ని చిన్న చిన్న పద్యాలతోటి మన ఆచార ఘన విజ్ఞానం అనే పుస్తకాన్ని ఒకటి. ఇటీవల కాలంలో అంటే మొన్న జనవరికి మాత్రం భావతరంగం పద్యమృదంగం అని, మన భావాలు పద్యాల్లో చెబితే ఇలా ఉంటుంది. మొత్తం 8 పుస్తకాలు మేడం, ఇప్పటికీ 9 పుస్తకాలు అయినాయి మేడం. 9 పుస్తకాలు ఇప్పటి వరకు ప్రచురించాను. ఇంకా ప్రచురించనివి నా దగ్గర ఉన్నటువంటి చాలా ఉన్నాయి మేడం. ఓకే సార్. ఒకటైతే నాకు ఒక అనిపించింది సార్, ఏంటంటే మీరు మర్చిపోయాను సార్, ఏంటండి శ్రీరామ అర్పణ అని మీరైతే ఒక దాంట్లో మీరు ఒకటి చెప్పారు, ఏంటి అంటే చిన్నపిల్లల గురించి భక్తి పాటలు, దేశభక్తి పాటలు కూడా చెప్పారు. అదే సార్. అండ్ మీరు స్కూల్లో చాలా మందికి పాఠశాలల్లో నేను పాటలు నేర్పిస్తూ ఉంటాను మేడం. నన్ను చూసి పిల్లలు కూడా కవితలు రాస్తారు మేడం, నాకు చాలా సంతోషకరం అన్నమాట అది. ఎందుకంటే వాళ్ళు కవితలు రాస్తూ ఉంటారు, తేటగీతి, ఆట వెళ్ళి పద్యాలు కూడా వాళ్ళు రాస్తూ ఉంటారు, చాలా సంతోషం. అండ్ మాకోసం ఒక దేశభక్తి గేయం అంటే చాలా అంటే వింటున్నాం కాబట్టి ఒక దేశభక్తి గురించి. విద్యార్థులు ఇప్పుడు మనం కదా మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టుగా మనసును అదుపులో ఉంచుకోకపోతే ఏం జరుగుతుంది అని ఒక సందేశాత్మకమైన గీతం మేడం. ఇది ప్రబోధాత్మకమైన, అందరికీ వర్తిస్తుంది సార్, విద్యార్థులే కాకుండా మనందరికీ వర్తిస్తుంది. అంటే మీకు మా అందరికీ వర్తిస్తుంది.
నిజంగా మన లిమిట్స్లో మనం ఉండి మనం చూసుకుంటే లైఫ్లో కూడా చాలా ఎదుగుతాం కూడా. అవునవును. అంటే నా ముందున్నది విద్యార్థులే మేడం, నా లక్ష్యము విద్యార్థులు, నా గురి విద్యార్థులు, వాళ్ళని బాగుపరచడమే నా ఉద్దేశం కాబట్టి. అంటే విద్యార్థులేంది సార్, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అంటే ప్రపంచం అవసరం సార్, మన తెలంగాణలో మన సిద్దిపేటలో చాలా మందికి తెలుగు మీద భాష పట్టు పెంచడానికి మీ గురువులు ఎంత ఇంపార్టెంటో, కవులు కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకు సార్, వీళ్ళు వర్ణిస్తారు, వాళ్ళు బోధిస్తారు. అవునవును మేడం. ఓకే సార్. అదుపులు ఉంచుకు అందమైన మనసుని, అనుకొని సాగిపో లక్ష్య దిశను మదిగని. అదుపులు ఉంచుకు అందమైన మనసుని, అనుకొని సాగిపో లక్ష్య దిశను మదిగని. ఏ మరుపాటుగా ఉన్నావో నీ భవిత, ఏ మరుపాటుగా ఉన్నావో నీ భవిత, ఎందుకు కొరగా కాపోతుందో యువత. అదుపులు ఉంచుకో అందమైన మనసుని, అనుకొని సాగిపో లక్ష్య దిశను మదిగని. చెడు వైపుకు లాగుతున్న స్నేహాన్ని వదులుకో, అడుగేసే ముందొక పరి ఆలోచన చేసుకో. చెడు వైపుకు లాగుతున్న స్నేహాన్ని వదులుకో, అడుగేసే ముందొక పరి ఆలోచన చేసుకో. సినిమాల కథలన్నీ అవుతాయా జీవితం, సినిమాల కథలన్నీ అవుతాయా జీవితం. ఊహలలో బ్రతికేయకు కాలమే అశాశ్వతం. అదుపులు ఉంచుకో అందమైన మనసుని, అనుకొని సాగిపో లక్ష్య దిశను మదిగని. మునుముందుకు నడిపించే ధైర్యాన్ని వీడకు, నీ మనసును చెడగొట్టే ఓటమికి జడియకు. మునుముందుకు నడిపించే ధైర్యాన్ని వీడకు, నీ మనసును చెడగొట్టే ఓటమికి జడియకు. కండబలం గుండెబలం ఉంటే సరిపోదయ్యా, కండబలం గుండెబలం ఉంటే సరిపోదయ్యా. పట్టొదలని సంకల్పం మనిషికి కావాలయ్యా. అదుపులు ఉంచుకో అందమైన మనసుని, అనుకొని సాగిపో లక్ష్య దిశను మదిగని. ఏ మరుపాటుగా ఉన్నావో నీ భవిత, ఎందుకు కొరగా కాపోతుందో యువత. అదుపులు ఉంచుకో అందమైన మనసుని, అనుకొని సాగిపో లక్ష్య దిశను మదిగని. సార్ నిజంగా ఎంత చెప్పినా నేనైతే మాటలు అయితే చెప్పలేను సార్, ఎందుకంటే యువత గురించి చాలా చక్కగా, అంటే మీ గొంతులో ఉన్న స్పష్టత ఎక్కడ కూడా దొరకదు కావచ్చు. అండ్ సార్ మీరు సాంగ్స్ అంటే నేను ఏమనుకున్నాను, కవిత్వంలో కూడా సాంగ్స్ ఉంటాయా అన్న డౌట్ అయితే నిజంగా సార్ ప్రామిస్గా వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది. సో సార్తో ఇంకా మనం అంటే సార్ ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశాడో, ఎన్ని ప్రశంసలు అందుకున్నాడు, నాకు తెలిసి అయితే చాలా అందుకుంటుండవచ్చు. ఎందుకంటే చక్కటి గొంతు, ఎలా పద్య కవిత్వాన్ని ఎలా పాడాలో కూడా సార్ చాలా చక్కగా వాడేస్తున్నాడు కదా, నాకైతే ఫుల్గా నచ్చింది, మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. బ్రేక్ తర్వాత మళ్ళీ ఆ సార్తో ఎన్ని సదస్సులో కానీ ఎన్ని అవర్స్ తీసుకున్నాడో మళ్ళీ ఇంకొకటి మంచి మంచి వెరైటీస్ సార్ మంచి మంచి పాడిపించుకుందాం. వీటిలో ఉండండి తెలంగాణ ఎఫ్ఎం మన గొంతు మన పాట. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుస్తాం. కిచెన్ ఎసెన్షియల్ ఇంకా ఎన్నెన్నో నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరల్లో లభ్యం వీమార్ట్లో. మీ విలువైన డబ్బులు మీ సమయాన్ని ఆదా చేసుకోండి. నాణ్యమైన సరుకులు ఒకే దగ్గర, భారీ డిస్కౌంట్లు లభించును మీ వీమార్ట్లో. వెల్కమ్ టు వీమార్ట్ స్టోర్స్. మినిమం 6% టు 60% డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్. సేవ్ టైమ్, సేవ్ ఎఫర్ట్. మంచి పద్యం మేడం. అంటే మామూలుగా మనము ఏ పని చేసినా కూడా మనం ప్రశంసలు అందుకోవాలని చేస్తూ ఉంటాము.
మనము అనుకున్నది జరగకపోయినప్పుడు మనం ఫీల్ అవుతాం. కానీ అట్లా కాదు, కానీ అలా జరిగినప్పుడు కూడా సార్ ఏంటంటే మనం నెగిటివ్ ఆలోచించుకుంటూ ఆహా నేను తప్పు చేశాను, నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు చేయొద్దు అని ముందడుగేస్తే కరెక్ట్ సక్సెస్ ఉంటుంది కదా సార్. అవునవును, ఎందుకంటే మీరు చాలా పిల్లలు చెప్తుంటారు కాబట్టి మేము కూడా వింటున్నాం కాబట్టి, మా సార్ కూడా చెప్పేవాడు, మీరు అనగానే మా సార్ అయితే గుర్తొచ్చాడు. అందుకే అట్లాంటి సందర్భంలో ఒక చిన్న పద్యం రాసుకున్నాను మేడం. ఓకే సార్. సరసజ్ఞుడని నన్ను సత్కరించగవును, వారలకై సేతు వందనంబు, అజ్ఞానిగా నించి అవహేళనము సేయు వారలకును సేతు వందనంబు, ఎరుగుదుమని ప్రేమ కురిపించి పలికెడి వారలకై సేతు వందనంబు, ఇటు మోము నటు దిప్పి ఈసడింపగజూచు వారలకును జేతు వందనంబు, వరసకుండను వారికి వందనంబు, వైరిగా నెంచు వారికి వందనంబు, ఎట్టులైనను నను మది పెట్టుకొనడి, ఎట్టులైనను నను మది పెట్టుకొనడి, వారలకు సేతు నేడు చేయుదు వందనంబు. ఓకే సార్, చాలా చక్కగా అయితే చెప్పేశారు కదా సార్. సార్ ఇంతకుముందుకి మీకు ఒక క్వశ్చన్ అడిగాను, అదేంటి అంటే మీరు ఇంతవరకు ఎన్ని సదస్సులు చేశారు, ఎన్ని పురస్కారాలు అందుకున్నారు, ఎవరు ఎవరెవరి చేతుల మీద అందుకున్నారు, మాకోసం ఒకసారి చెప్పారా? ఎందుకంటే మీరు ఇంత చక్కగా పాడుతూ కవిత్వాన్ని పాట రూపంలో పాడుతున్నారంటే చాలా గ్రేట్ కదా సార్. అందుకని నేను ఉపాధ్యాయుడిగా ఉత్తమ రాష్ట్ర అంటే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2 సార్లు అవార్డు అందుకున్నాను మేడం. ఓకే, కంగ్రాట్స్. మెదక్ పూర్వ మెదక్ జిల్లాలో దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీద ఒకసారి, మనం సిద్దిపేట జిల్లాలో 2015లో హరీష్ రావు గారి చేతుల మీదుగా ఒకసారి అవార్డు అందుకోవడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయ రత్న అని మన సిద్దిపేట వాళ్లే ఇచ్చారు, స్వర సాధన వాళ్ళు ఉపాధ్యాయ రత్న అని బిరుదు ఇచ్చారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పద్యకవిగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డు, వారు మండల స్థాయిలో ఉత్తమ సాహిత్యవేత్త నగదు అవార్డు ఇచ్చారు. తర్వాత ఇంతకుముందు మీతో అన్నాను నేను వాట్సాప్లో ఎన్నో పద్యాలు రాశానని, వాళ్ళు ఒక 100 పద్యాలు, 500 పద్యాలు, 1000 పద్యాలు అంటూ ఒక క్రైటీరియా పెట్టారనమాట. వాళ్ళు సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న, సహస్ర కవిభూషణ అని, అంటే 2000 పద్యాలు దాటిన వాళ్లకు సహస్ర కవిచక్రవర్తి అనే బిరుదు కూడా వాళ్ళు ప్రదానం చేశారు. నేను దాంతో 2000 మైలురాయి కూడా దాటి ఆ బిరుదుని అందుకున్నాను. గురుజాడ ఫౌండేషన్ వాళ్ళు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు కూడా నేను అందుకున్నాను. ఈ కరీంనగర్ రికార్డు కవి సమ్మేళనంలో బతుకమ్మ అవార్డు, ఇవి నాకు ఇవి పొందాను మేడం. నాకు అత్యంత సంతోషకరమైనది ఏంటి అంటే మా పాఠశాలల్లో కూడా మొన్న ఇటీవల కాలంలో ఎవరైనా మీకు నచ్చినటువంటి అంటే పాఠశాలలో చదివి వెళ్ళిపోయిన అటువంటి విద్యార్థులను మీకు నచ్చిన టీచర్ను ఒకరిని దొలకొచ్చుకోండి, వారిని మేము సన్మానం చేస్తాము అని కాలేజీ వాళ్ళు అన్నారట. అప్పుడు నా పేరు వాళ్ళు చెప్పడము, అక్కడ ఉపాధ్యాయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం అనేది అట్లా నాకు చాలా సంతోషకరమైనటువంటి సంఘటన మేడం. ఓకే సార్. అండ్ అంటే పురస్కారాలు అందుకున్నాయి, ఎక్కడెక్కడ తీసుకున్నారు, చాలా చక్కగా అయితే చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. అండ్ మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా సార్, ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక టీచర్గా మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ కవి అంటేనే గురువు ఎంతనో కవి కూడా అంతే కదా సార్, రెండు ఫీల్డ్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఎందుకంటే స్కూల్లోకి ఖచ్చితంగా వెళ్ళాలి, స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, మళ్ళీ కవిగా అంటే చాలా చూసుకోవాలి, ఎందుకంటే కవిత్వాలు రాయడం కానీ ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా సార్. మీరు ఎలా సక్సెస్గా ఇంత సక్సెస్గా ఎలా రానవడానికి ఆ సీక్రెట్ అని చెప్తే మేము కూడా ఫాలో అవుతాం సార్. మీరు కవిత్వాన్ని ఉపాధ్యాయ వృత్తిని రెండింటిని విడదీశారు మేడం. నాకంటూ నాకైతే ఈ రెండిట్లో భేదం అంటూ ఏమీ లేదు, ఎందుకంటే నేను ఇంతసేపటికే నా కవిత్వం మొత్తం కూడా విద్యార్థులను అభివృద్ధి పరచాలి, విద్యార్థులను మంచిదారిలో తీసుకెళ్ళాలి, విద్యార్థులకు ప్రేరణగా ఉండాలి. మనం పద్యాలు రాస్తే పిల్లలు పద్యాలు రాస్తారు, మనం గేయాలు రాస్తే పిల్లలు గేయాలు రాస్తారు. ఆ ఉద్దేశంతోనే నేను కవిత్వం ప్రారంభించాను. కాకపోతే ఇప్పుడు నేను నా కవిత్వం అంతా కూడా ఎట్లా ఉంది అంటే లలిత కళల యొక్క ఉద్దేశమే మానవుణ్ణి రంజింపజేయడం. అంటే కొన్నిసార్లు కళకు ప్రయోజనం చేకూర్తే ఆ కళ యొక్క ఉద్దేశం వేరవుతుంది. కానీ మామూలుగా మనం పాట విన్నాం అనుకోండి, ఆ పాట మనకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఏ ఆనందాన్ని ఇస్తుందో మనం అనిర్వచనీయమో అలౌకికమో ఆనందం అది చెప్పలేం. అట్లాగా ప్రతి సంఘటనని తీసుకొని ఒక కవిత్వం రాస్తే ఎట్లా ఉంటుంది, ఇది రంజింపజేస్తుంది జనాల్లోకి వెళ్ళి,
రన్నింగ్ మూమెంట్ల మీద రాస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కవిత్వం రాస్తూ ఉంటాను. కాబట్టి కవిత్వానికి స్పెషల్గా కేటాయించాల్సిన సమయం అంటూ లేదు. అటు పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడేది మరియు సమాజంలో ఎప్పటికప్పుడు ఏ మూమెంట్ మీద పడితే ఆ మూమెంట్ మీద రాయడం అనేది కవిత్వం అలవాటు చేసుకున్నా. కాబట్టి ప్రత్యేకంగా కవిత్వం కోసం అంటూ సమయాన్ని కేటాయించేది ఏం లేదు మేడం. ఉదయం అంటే మాకు అనిపిస్తుంది కదా సార్, ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం, ఇంట్లో చూస్తున్నాం, మళ్ళీ జాబ్కి రావడం, జాబ్కి వచ్చి ఇవన్నీ చేయడం అంటే ఒక రిస్క్ అన్నట్టు అనిపిస్తుంది కదా. సో అని మిమ్మల్ని అడిగానే తప్ప అలా అని కాదు సార్. అండ్ సార్ ఇంకా నెక్స్ట్ మాకోసం ఇంకొక ఇప్పుడు అంటే కవిత్వం మేడం, పిల్లలు ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఈ మధ్యకాలంలో కొత్త రకమైన కటింగ్స్ వచ్చినాయి. తాబేలు డిప్పలే తలపైన చేరెను కొత్త కొత్త కటింగు కోర్కెలందు, జోర బొంటలు కొన్ని మారే జీన్ ప్యాంట్లుగా పాత చింపుల స్టైలు ఫ్యాషన్ అందు, తల్లిదండ్రి గురువు తగు చెలికానిగా మారెలే సెల్ ఫోను మహిమలందు, ముగ్గురో నలుగురో ముదముగా కూర్చుండి బైకు రైడులు జేయు షోకులందు, పానీపూరీలు బేకరీలు పార్కులందు, సినిమా హీరోల పోలికల్ చేష్టలందు, వింతలేటికి విద్యార్థి విద్య ముందు వినయమిడునదే విద్య జీవనమునందు. నిజంగా చెప్పారు సార్, ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో మీ కవిత్వం కరెక్ట్ సెట్ అవుతుంది సార్. నిజంగా చాలామంది చెడిపోతున్నారు కూడా. అండ్ అంటే సార్ విద్యార్థులకి అండ్ నేటివ్ యువతకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అలా ఉంది కదా, వాళ్ళకి ఏమైనా స్ఫూర్తిదాయకంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు అందరినీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే రోజు గడిస్తే చాలు అనే పరిస్థితిలో ఉన్నారు మేడం. ఎవ్వరికి లక్ష్యం అంటూ లేదు, ఏదో ఒకటి సాధించాలని లేదు. రోజు గడుస్తూ ఉదయం అవుతుంది, సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, పడుకుంటున్నా, తిన్నామా, పడుకున్నామా, లేస్తున్నామా అని సినిమా డైలాగ్లా మారిపోయింది తప్ప ఎవ్వరికి లక్ష్యం అంటూ లేదు. ఏదో సాధించాలని లేదు, ఓ గోల్ చేరుకోవాలని లేదు. యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఒక లక్ష్యం లేనంత వరకు మనం ఏది సాధించలేము. కాబట్టి తప్పనిసరిగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని కొనసాగడం అనేది ఎవరికైనా అవసరం. ఈరోజు 80 సంవత్సరాలు 85 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు కూడా రాజకీయాలలో మెప్పులు పొందుతూ ఉన్నప్పుడు 25-30 సంవత్సరాలలో ఉన్నటువంటి వాళ్ళు నీరసించి జబ్బలు దారేసి కూర్చుంటున్నారు వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అనమాట. విద్యార్థుల్లో కూడా నిస్సత్వం ఆవరిస్తోంది, యువతలో నిస్సత్వం ఆవరిస్తోంది. వివేకానందుడు చెప్పినటువంటి సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. కాబట్టి నిత్యము కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని కొనసాగాలన్నదే నా అపేక్ష, నా కోరిక. ఓకే, నిజంగా మీరు చెప్పింది నిజం సార్. అండ్ ఈ కాలంలో చూస్తే ఈరోజు గడిచిందా రేపటి రోజు చూద్దామని చాలామంది చూస్తుండొచ్చు, అందులో నేను కూడా ఉండొచ్చు. కొత్త గొప్ప చెప్పుకునే అవసరం అయితే లేదు. సో ఇంకా సార్ చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక లక్ష్యం ఉన్న వాళ్ళే కరెక్ట్ సక్సెస్ అవుతారని చాలా చక్కగా అయితే చెప్పేశారు కదా సార్. యువత గురించి ఏమైనా కవిత్వ రూపంలో పాట రూపంలో మాకోసం వినిపిస్తారా? అంటే యువత గురించి ఒక టాపిక్ అడిగా మాట్లాడుకుంటున్నాం కదా, అంటే యువతని ఎంకరేజ్ చేసేలా ఏమైనా అంటే ఇప్పటిదాకా మీకు వినిపించినటువంటి పాట అదుపులో ఉంచుకో అనేది యువత కోసమే కదా అని. సరే సరే మీరు అడిగారు, సంతోషం మేడం. అయితే ఇప్పుడు మనం మామూలుగా ప్రతి వాళ్ళు ఒక్కొక్క కళ్ళతోటి బయటకు వస్తూ ఉంటారు మేడం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనగానే వాళ్ళు బాగా చదువుకొని పాటలు పాడతాడు కాబట్టి ఆయన గొప్పవాడు. చిరంజీవి అంటే డాన్సులు చేస్తాడు కాబట్టి ఆయన గొప్పవాడు. కానీ ఏదీ లేనటువంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో గొప్పవాళ్ళుగా చెలవన అవుతున్నారు. అంటే మదర్ తెరీసా అన్నాం అనుకోండి, మదర్ తెరీసా అంటే మదర్ తెరీసా గారు ఏ ఆమె పాట పాడదు, డాన్సులు చేయదు, అయినా కూడా గొప్పవాళ్ళుగా చెలామవుతాయి. ఎలా అంటే ఒక మానవత్వం ఉండాలి మనిషిలో. మానవత్వం కనుక ఎదిగితే అది యువకులైనా కానివ్వండి, విద్యార్థులైనా కానివ్వండి, వృద్ధులైనా కానివ్వండి. కాబట్టి వారి గురించి ఒక చిన్న పాట పాడతాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది సినిమా పాట స్టైల్లో, ఇంతకుముందు మీతో అన్నట్టు సినిమా పాట స్టైల్ మేడం. మనిషి చేతనైన సహకారం చేయాలని, మనము పుట్టిందే పరులకు ఉపకరించాలని, ఇదే తెలియాలని ఆచరించాలని, మనిషి జన్మలకే సార్థకము పొందాలని. చేయాలండి చిన్న సాయము, వచ్చేనండి ఎంతో పుణ్యము. చేయాలండి చిన్న సాయము,
వచ్చేనండి ఎంతో పుణ్యము. ఘనంగా అనంగా మన బ్రతుకంతా సంతోషంగా చేయాలండి చిన్న సాయము, వచ్చేనండి ఎంతో పుణ్యము. కొవ్వు వత్తి కరుగుతోంది వెలుగునివ్వగా, ఆ చిన్న చెట్టు పెరుగుతోంది నీడనివ్వగా. అవునా కాదా ఇది నిజమేగా, కొండవాగు పారుతోంది భూమి తడుపగా, ఆ నేల తల్లి పగులుతోంది పంటలివ్వగా. జీవములే లేనివవి ఆదర్శములైనవవి, జీవములే లేనివవి ఆదర్శములైనవవి, జీవమున్న మనుషులము చేయకుంటే తగునా, చేయాలండి చిన్న సాయము, వచ్చేనండి ఎంతో పుణ్యము. ఉన్నదంత దానమిచ్చే రంతి దేవుడు, తన వెన్ను పూసనే దధీచినిచ్చే చూడు. కథ కాదండి ఇది నిజమేనండి, తనువులోని మాంసమిచ్చే శిబీమాన్యుడు, తన ఫ్రెండు కొరకు ప్రాణమిచ్చే ధీరకర్ణుడు. బైబిలులో చెప్పినది ఖురానులో చాటినది, కృష్ణ గీతలోన ఉన్న సారమంత ఒకటే, చేయాలండి చిన్న సాయము, వచ్చేనండి ఎంతో పుణ్యము. ఘనంగా అనంగా మన బ్రతుకంతా సంతోషంగా. కళలతోటి ఎదుటివారిని ఆకట్టుకోవడంతో పాటు మనకు మానవత్వం గనక ఉండి ఎదుటివాడికి సహాయం చేయాలనే చిన్న భావన మనలో గనక ఉంటే మనం కూడా గొప్పవాళ్ళుగా మారచ్చు అని మనం యువతకిచ్చే సందేశం చాలా బాగుంది. చాలా చక్కగా చెప్పారు సార్. నిజమే సార్, ఒకరి హెల్ప్ చేయడంలో ఉన్న ఆనందం కూడా చాలా వర్ణించలేని మాటలు అయితే వర్ణించాము. ఎందుకంటే చిన్న హెల్పే కావచ్చు కానీ అరే ఒకరికైతే హెల్ప్ చేసామని ఒక మానవత్వం అయితే చాటుతున్నాం సార్. నిజంగా ఆ పాటలోని మానవత్వం అయితే చాలా చక్కగా అయితే చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ మీరైతే ఎన్ని పురస్కారాలు అందుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నారు చాలా చక్కగా చెప్పేశారు. అండ్ సాహిత్యపరంలో మీకు ఎంత ఆదర్శంగా అంటే ఆదర్శంగా ఎవరున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు ఇలా సక్సెస్ అవుతున్నారు కదా, మిమ్మల్ని చూసి ఇంకెవరైనా మిమ్మల్ని చూసి ఇంకెవరైనా ఎంకరేజ్ చేస్తున్నారా? ఇప్పుడు నేను పాటలు పాడుతూ ఉన్నాను కాబట్టి మా అబ్బాయి కూడా పాటలు పాడుతున్నాడు మేడం. వాళ్ళు కూడా పాడుతా తీయగా వరకు 12 ఎపిసోడ్ల వరకు వెళ్ళి వచ్చాడు. కంగ్రాట్స్ సార్. మా అమ్మాయి కూడా ఎంఏ తెలుగులో ఉంది, ఎందుకంటే తను కూడా తెలుగు సాహిత్యం వైపుకే వచ్చింది. అదొక ఆనందకరం, నా వారసత్వంగా ఉంటుంది కాబట్టి నాకు ఆనందకరం. నా పిల్లలు కూడా అంటే నా పాఠశాలలో పిల్లలు కూడా ఇప్పుడు మీకు కవితలు రాశాను అని చెప్పాను కదా, నేను కవిత రాశాను అని ఒక చిన్న పుస్తకం రిలీజ్ చేశాను మేడం. వాళ్ళతో పాటుగా వాళ్ళు పుస్తకం అంటే వాళ్ళు రాసినటువంటి కవితలన్నీ కూడా ఒక చోట ప్రింట్ చేశాను. దానికి గాను చింతోజీ బ్రహ్మయ్య గారి అవార్డు సిరిసిల్లాలో కేటీఆర్ చేతుల మీదుగా నేను అందుకున్నాను. చాలా గొప్ప విషయం. ఏంటంటే చిన్న పిల్లలు బుక్ రాయడం అంటే ఇంత ఈజీ కాదు, ఎందుకంటే పద్యం కానీ కవిత్వం కానీ ఒక్క చిన్న మిస్టేక్ అయినా దానికి అర్థమవుతుంది. అలాంటి పిల్లలు కూడా ఛందస్సు నేర్చుకొని అందులో ఉన్న భావం తెలుసుకొని చాలా చక్కగా అంటే మీరు ఇచ్చే నా ఎంకరేజ్మెంట్ అండ్ వాళ్ళకి ఇచ్చే మీరు పాడే పద్ధతిలో చూస్తున్నాను, మీరు చెప్పే దాంట్లో చూస్తున్నాను, మీరు మాటల్లో చూస్తున్నాను. ఏంటంటే మిమ్మల్ని నుంచే వాళ్ళు 100% నేర్చుకొస్తారు నిజంగా. ఎందుకంటే మీరు పిల్లలు 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 ఎంతసేపు నా స్కూల్ పిల్లలే అంటున్నారు. సో ఆ మాటలను అర్థం చేసుకుని పిల్లల పట్ల అందుకు ఎంత ప్రేమ ఉందో. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధ్యాయుడు అనగానే చాలామందికి కొంతమందికి భయం ఉంటుంది, అంటే మనం చూసేదాన్ని బట్టి. సార్ స్ట్రిక్ట్ ఉన్నాడనుకో అమ్మో సార్ అంటే భయపడతాం. ఇంకొంచెం మంది హ్యాపీగా మాట్లాడతాం, అవును సార్ హ్యాపీగా మాట్లాడతాం, మనం ఏదైనా చెప్తాం, ఇంకా సార్ ఏదైనా మనకి ఏదైనా చెప్తాడు అన్నట్టు. మీరు కూడా నాకు అలానే అనిపిస్తున్నారు సార్. సార్ అంటే అంటే దాంట్లో నేను ఏం అనట్లేదు సార్. సార్ అనగానే మీరు అంత గొప్పగా చెప్తూ వాళ్ళు అంత గొప్పగా రాస్తున్నారు అంటే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అంటే ఎంకరేజ్మెంట్ అంటే చాలా రిస్క్ అయిన పని, ఎందుకంటే అప్పటి జనరేషన్లో మేము నేర్చుకున్నాం సార్, అంత ఇంత మేము నేర్చుకున్నాం. ఇప్పుడు జనరేషన్లో మా పాప ఉంది సార్, అంతేందుకు మా పాప కావాలంటేనే రావు సెకండ్ క్లాస్ సార్. సో అలాంటి పిల్లలకి మీరు నేర్పిస్తుంటే చాలా గ్రేట్. అండ్ బుక్ వరకు వచ్చిందంటే ఇంకా 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 పిల్లలతోటి ఇంకా ఎన్నో బుక్స్ రాయాలి అని నేను వింటున్న ప్రేక్షకులు మా తెలంగాణ ఎఫ్ఎం టీవీ అందరం అయితే ఆశిస్తున్నాం సార్. అండ్ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఇంకా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఇంకొకటి పద్యం కానీ గేయం కానీ మాకోసం వినిపిస్తారా? మీరు చాలా పొగిడిస్తున్నారు. అట్లా కాదు మేడం, అంటే నేను మా పాప అన్నారు కదా అని మిమ్మల్ని చూస్తే ఇంకా నాకు అట్లా అనిపించలేదు అని అందుకని అంటున్నాను అన్నమాట.
చిన్నది. ఇప్పుడు మనం రోజు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం మేడం. ఆ అడ్వర్టైజ్మెంట్ల మీద ఒక చిన్న పద్యం అన్నమాట, అంటే సోప్సే. నిత్య విద్యార్థిల నిగనిగలాడగా వడిగ సంతూరునే వాడవలయు, తనువు నునుపు సదా తాకగా వలెనన్న వలచిరెగ్జోనానులు మవలయు. రోజంత తిరిగిన తాజాగా మెరువగా సింతాలు స్నానాలు చేయవలయు. మనసిని తారలు మనడి సౌందర్యము కోరగ లక్సునే చేరవలయు. ఎచట లైవ్వాయో ఆరోగ్యమచట నుండు చర్మ రోగాల డెట్టాలు సాగనంపు. దేహ రక్షణమునరించు నీహమాము మూలికలు గల్గు మెడిమిక్సు మూల్గనీదు. ఇన్ని సబ్బులనొకవైపు మున్నుగలుగు నలుగు పిండొక్క వైపున గెలుచునేది. ఇన్ని సబ్బులనొకవైపు మున్నుగలుగు నలుగు పిండొక్క వైపున గెలుచునేది. సరదాగా అన్నమాట, సరదాగా ఆ అడ్వర్టైజ్మెంట్లతో పద్యం రాస్తే చాలా. అంటే మీరు చెప్తున్నప్పుడు ఇంతసేపు ఒక వింటున్నా కొద్దీ ఇంకా వినాలనిపించింది, కానీ మీరు అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్తుంటే నవ్వు ఆగడం లేదు సార్. ఎందుకంటే అందరు సోప్లు అయితే వాడుతున్నారు, కానీ సున్నిపిండి అయితే చాలా తక్కువ మంది వాడుతున్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యం సున్నిపిండితోని చాలా లాభాలు కూడా ఉన్నాయి. సబ్బులతోటి చాలా కెమికల్ తోటి చాలా అంటే వినియోగించి వాళ్ళు అన్ని వాడి యూజ్ చేసి అవన్నీ మనకు సరఫరా చేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచించాం సోప్ ఏ సోప్ బాగుంటుందా, ఇది బాగుంటుందని తెచ్చుకుంటున్నామే తప్ప అలా ఎన్ని వాడుతున్నారు అవన్నీ చూడము. సో నేను కూడా అందులో కావచ్చు, ఇంకోలేని అనడం కాదు. సో చాలా చక్కగా అయితే వాడారు, రియల్లీ థ్యాంక్ యూ. ఇంకా సార్తో మాటల్లో ఇంకా చాలా చాలా వినేసి ఉంది. అయితే ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు నవ్వుతూనే ఉండండి, వింటూనే ఉండండి తెలంగాణ ఎఫ్ఎం మన గొంతు మన పాట. ఇంకా ఎన్నెన్నో నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరల్లో లభ్యం. వీమార్ట్లో మీ విలువైన డబ్బులు మీ సమయాన్ని ఆదా చేసుకోండి. నాణ్యమైన సరుకులు ఒకే దగ్గర, భారీ డిస్కౌంట్లు లభించును మీ వీమార్ట్లో. వెల్కమ్ టు వీమార్ట్ స్టోర్స్. మినిమం 6% to 60% డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్. సేవ్ టైమ్, సేవ్ ఎఫర్ట్. మంచి కవి వచ్చేసారు, చాలా చక్కగా అంటే మాటల్లో చెప్పారనంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కవులు పద్యాలే చెప్తారు, కవిత్వాలే చెప్తారు, కానీ ఈసారి మాత్రం పాట రూపంలో కవిత్వం వినిపిస్తున్నందుకు అండ్ నాకు చాలా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. అండ్ యువత కానీ పిల్లల విషయంలో కానీ మీరు చాలా చక్కగా వివరించినందుకు చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడైతే నవరాత్రులు, నవరాత్రులు అంటే గణేష్ నవరాత్రుల గురించి చాలా వింటూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు వచ్చే బతుకమ్మ గురించి అయితే నవరాత్రి, అది కూడా నవరాత్రి ఉత్సవాలే అంటారు కదా సార్, దాని గురించి ఏమైనా మా కోసం చెప్తారా? అంటే నెక్స్ట్ వస్తుంది కాబట్టి అడుగుతున్నాను. అయితే దీంట్లో నవరాత్రాలైనా కూడా పూజలైనా ఏవైనా కూడా భక్తి కంటే మొదలు ఆడంబరం ఎక్కువైపోయింది మేడం. అవును సార్, ఈ గణపతి నవరాత్రాలలో అయితే అసలు ఉదయాస్తమానము వేరే వేరే పాటలతోటి వాళ్ళ డ్యాన్సులతోటి నవరాత్రులు పూర్తి చేసుకోవడం మినహాయించి అసలు ఆ గణపతి అనేవాడు ఉంటే ఎట్లా ఫీల్ అవుతాడో ఏమో అని బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆయన ఆయన డిటిఎస్ సాంగ్స్, డీజే సాంగ్స్ ఆ రూపాలలో కూడా బుల్లెట్ ఎక్కిన గణపతి అని, ఇంకా ఆయన పాపం ఒక మూషిక వాహనుడు అని కాకుండా ఎన్నో వాహనాలు ఎక్కించాడు పాపం ఆయన. అట్లా కాకుండా అంటే గణపతి అనేవాడు ఏమంటాడు అని చిన్న పద్యంతో చెప్తాం మేడం. గంగమట్టిని తెచ్చి గంభీరమూర్తిగా మహిత నైపుణ్యాన మలిచెనొకడు, రూపాయి నాణ్యాల రూపుగా నిలుపుచు నన్ను దర్శించెను నరుడకండు. పసిడితో నా దివ్య ప్రతిమను చేయించి 10 మందిన ఘనితబడిసెనొకడు, నవధాన్యములతోడ నా రూపు నద్దించి మోహనాకృతిగాంచి మురిసెనొకడు, మేటి సినిమాల హీరోల సాటి చేసి 1 కోటి రూపాయలలో నన్ను కూర్చెనొకడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడి పలు విధాల నన్ను నూహించి చిత్రించే నరుడొకండు. నిండు పూమాలలు మెండుగా తెప్పించి మెడ నిండవేతురు పుడమి జనులు, మూర్తి రూపును బట్టి బూంది లడ్డును తెచ్చి చేతిలో నుంతురు ఖ్యాతి ఉనగా, ఘనమైన శబ్దాలు గలమైకులను పెట్టి
ఊపున్న పాటల నూగుచుంద్రు, లక్ష పూవులటంచు లక్ష పత్రులటంచు, శక్తి మీరిన పూజ సలుపుచుంద్రు. 108 విధములు నోటికిడగా మంచి నైవేద్యములు చేసి మనుషులంతా, భజన గీతాలు నృత్యాలు పరమతుష్టి కలుగజేయగ జూతురు కలిమి కలిగి. ఇట్లా చెప్తూనే చిట్ట చివరికి ఒక మాట అంటాడనమాట, చిట్టి విగ్రహం ఒకదాని మట్టి తోడ చేసి పత్ర పుష్పము భక్తి చిత్తమునను కుడుములుండ్రాళ్ళు నర్పించి కోరి మొక్కి భజన సలిపిన సంతృప్తి పడుదునయ్యా. నాకు ఇంత పెద్దగా ఈ ఆర్భాటాలు ఈ ఆడంబరాలు ఇట్లాంటి అక్కర్లేదు, చిన్న విగ్రహం పూజ చేస్తే భక్తితో పూజ చేస్తే సరిపోతుంది అని. మనకు కూడా దేవుడు ఉన్నారో లేడో తెలియడం లేదు, కాకపోతే ఈ రోజునాడు ఎవరి భోజనం వాళ్ళు తింటున్నారంటే దేవుడే కారణం. దేవుడు భయము భక్తి అనేది ఒకటి ఉంది అనమాట. లేక ఒకవేళ దేవుడు కనుక లేకపోతే ఏం జరిగేది అంటే ఏ వాయు వరుసలు ఉండేవి కావు, పశువులతో సమానం జంతువులతో సమానం అయిపోతాయి. ఈ భగవంతుడు అనే వాడిని మనము కేవలం ఈ కథలు ఇవన్నీ కూడా నీతి కథలు, ఈ మోరలంతా కూడా ఈ భక్తి అంతా కూడా మనిషిని మనిషిగా నిలబెట్టడానికి ఉపయోగపడతాయి అనమాట. ఈ నవరాత్రులు కానివ్వండి ఏవైనా సరే సంఘీభావాన్ని పెంపొందించాలి, అట్లాగే మనిషి నైతికతను కూడా పెంపొందించాలి. ఒక ఎస్పీ మాట్లాడుతూ అంటాడు, మేడం ఈ తరగతి గదుల్లో కనుక నీతి కథలు చెప్తే మా దాకా ఈ నేరాలు ఇన్ని వచ్చేటివి కాదు అని. కాబట్టి భక్తి నీతి అవసరం మేడం, అది కూడా ఆడంబరంగా కాకుండా మనస్ఫూర్తిగా ఉంటే. మనం ఒక చిన్న దగ్గర చిన్న విగ్రహం పెట్టి మన అంత పెద్దగా చేసుకునే అవసరం కూడా లేదు. డీజే సౌండ్స్ అని రోడ్ మీద షో చేయడం ఇవన్నీ అవసరం లేదు. దేవునికి అంత సంతృప్తి కూడా ఇచ్చేది కాదు కావచ్చు, ఎందుకంటే వృధా ఖర్చు టైం వేస్ట్ కూడా సార్. ఎందుకంటే నేను అన్నాను టైం వేస్ట్ అని, 9 నవరాత్రి ఉత్సవాలు చేసుకోవాలి, మనం హ్యాపీగా భజనలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ నైవేద్యాలు సమర్పిస్తూ మన ఇంటింటి అందరి ఇండ్లలోకి వెళ్ళి నైవేద్యాలు తెచ్చి సమర్పిస్తూ అందరం మరే ఈరోజు మేము ఈ నైవేద్యాలు తెచ్చాం మనం అందరం పంచుకుందాం హ్యాపీగా ఒక ఫ్యామిలీ ఒక 10 ఫ్యామిలీలు అపార్ట్మెంటే ఉంది అనుకోండి సార్, సపోజ్ అపార్ట్మెంట్లో కింద పెట్టుకొని 10 ఫ్యామిలీలు రకరకాలు తెచ్చుకొని హ్యాపీగా సరదాగా మనం గడిపిన భజనలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ మనం చేస్తే ఆ సంతృప్తి ఉంటుంది, దేవునికి కూడా ఒక సంతోషం ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా డీజే సౌండ్స్ ఇంకా ఏమేమో అన్నీ జరుగుతూనే ఉన్నాయి సార్, అండ్ నిజంగా చాలా చక్కగా ఇది వాస్తవానికి కూడా అనారోగ్య కారణాలు. ఎందుకంటే ఈ దేవుడి పూజలు నవరాత్రులన్నీ కూడా సంఘీభావాన్ని పెంపొందించడానికి, ఎవరైనా ఇప్పుడు అన్నదానాలు చేస్తున్నాము పేదవాళ్ళందరికీ కూడా అయ్యో ఆ 9 రోజులైనా భోజనాన్ని సంతృప్తిగా పెట్టగలము అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆడంబరానికో లేకపోతే ఏదో పోస్టర్లు వేయించుకొని మన గొప్పతనాన్ని చార్ చెప్పడం కోసం కాదు కదా. అవును సార్, నిజంగా చాలా చక్కగా అయితే అందరి మనసులో ఉంది కానీ ఎవరు బయటపడరు, నేనైతే బయటపడేశాను. ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకొక భక్తి పాటని ఇంకేమైనా చెప్పారా సార్, అంటే మీ స్కూల్ పిల్లలకి ఎలా ప్రోత్సహిస్తారో ఒక మాట రూపంలో ఒక పద్య రూపంలో కవిత్వ రూపంలో ఒకసారి వివరిస్తారా? ఇప్పుడు మామూలుగా అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పిన దాంట్లో పద్యాలు గేయాలు ఉన్నాయి మేడం. అంటే నీతి మనకు అర్థం కాకుండా చెప్పితే చాలామంది అంటూ ఉంటారు అనమాట, మీ పద్యాలలో చిన్న చిన్న పదాలు ఉంటాయి సార్ చాలా బాగుంటుంది అని. అంటే నా ఉద్దేశం కూడా పెద్ద పదాలు ఉంటే అర్థం కాని విషయాన్ని ఒక 2 పదాలు చదివేసి వదిలేస్తాం, అర్థమైతేనే దాని గురించి పట్టించుకుంటాం. అందుకే కొంచెం చిన్న పదాల కోసం పోరాడుతూ ఉంటాను అనమాట. దాంట్లో ఉంటే మనం చెప్పేది ఏదైతే ఉందో అది ఎదుటివాడికి అర్థమైతే బాగుంటుందని. మీకు ఇంతకుముందు నా రచనలో చెప్పినట్టు దాంట్లో నవభావన గీతికలు అని ఒకటి ఉంది మేడం, అది విద్యార్థులకు ఉంది. కరిగేను ఉత్సాహము విరిగే ప్రోత్సాహము పెరిగే సోమరితత్వము ఇలలోన తరిగే యువతన సత్వము, లక్ష్యమొక్కటి లేదు దీక్ష పట్టుట లేదు అక్షయము సృజన గుణము కాలాన భక్షణం మగు శేఖర అని. తల్లి అన ప్రేమేది తండ్రి అన భక్తేది గురువు అన గురి ఏదిరా దైవమే కరడుశిలగా మారెరా, అతిథి మర్యాదేది అతివలకు విలువేది అంతశూన్యం మాయరా లోకమే జంతు సమమయ శేఖర, సహనమడుగంటింది సఖ్యతే చూసింది సఖ్యతే మాసింది శాంతమే సున్నయ్యే లోకాన స్వాంతనము దొరకదాయే, పాపమే పెరిగింది కోపమే హెచ్చింది లోపమే ఎరగకుంది ఇది లోక శాపమయ్యని శేఖర. అంటే ఇటు చిన్న చిన్న గేయకండికలతోటి విద్యార్థులకు క్లా తరగతి గదుల్లో కానివ్వండి బయట కానివ్వండి ఉంటే బాగుంటుంది అని ఈ
ఒక గేయ కన్నికలాగా ఇట్లాంటి రాశాను మేడం. అంటే ప్రక్రియల్లో అటు మీకు గేయం వినిపించాను, పద్యాన్ని కవిత్వం వినిపించాను, పద్యం వినిపించాను, అంటే చిన్న చిన్న గేయ కన్నికల్లాగా కూడా. ఓకే సార్. అండ్ మీకు ఎలాంటి రచనలు అంటే ఇష్టపడతారు అంటే, ఇన్ని చేస్తున్నారు కదా, అందులో ఒక్కటైతే నాకు ఇష్టం ఉన్నదంటే, చాలామంది కవితలు అంటారు, కొంతమంది పద్యాలు అంటారు, కొంతమంది శీర్షికలు అంటారు, కొంతమంది వ్యాసాలు అంటారు కదా, మీకు ఇందులో ఇన్ని చేశారు కదా సార్, అందులో మీకు ఇష్టమైనది ఏంటి ఒకసారి మాకోసం చెప్తారా? నాకు మామూలుగా రచనల్లో కొంచెం హాస్యస్పూరకంగా ఉండే రచనలు అంటే చాలా ఇష్టం మేడం. ఎందుకంటే జోక్స్ అంటే అందరూ ప్రేమిస్తారు. ఈ జగత్ అంటే ట్రాజెడీ సినిమాలు ఉన్నాయనుకోండి, మనం వెళ్ళాము ఎందుకంటే మన ఇంట్లో కావాల్సినంత దుఃఖం ఉంది, ఇంట్లో కూర్చొని ఏడ్చుకోవచ్చు. కనీసం సినిమాకి వెళ్ళినప్పుడన్నా కొంచెం నవ్వేటట్టుగా ఉంటే బాగుంటుంది అని ఆ నవ్వుల కోసం పోరాడుతూ ఉంటాం అన్నమాట. అందుకే మనం రియాలిటీని ఏదైతే నిజమైనటువంటి దాన్ని చూడడానికి ఇష్టపడం, కృత్రిమత్వాన్ని కల్పించేసేదాన్ని ఇష్టపడతాం అన్నమాట. రోబో లాంటి సినిమాలు, ఓహో ఇట్లుంటే బాగుంటుండే అని అట్లాంటి వాటిని కొంచెం ఇష్టపడతాం. అందుకే నాకు కవిత్వంలో కూడా కొంచెం హాస్యస్పూరకంగా ఉంటే బాగుంటుంది అని. ఓకే సార్, మాకు కూడా హాస్యపూర్వకంగా మేము అడగ నాకు అనగానిపించింది. ఒకటి మేము కూడా కొంచెం నవ్వుకోవడానికి ఒకటి రచన, రచనల్లో హాస్యస్పూరకంగా అందరూ నన్ను తప్పు చేసావన్నారు, నేను చెయ్యలేదు మొర్రో అని మొత్తుకున్నాను, ఎవ్వరూ నమ్మినట్టు లేదు, ఒక్క ఆప్తుడు మాత్రం ఇలా అన్నాడు, నువ్వు తప్పు చెయ్యలేదని నేను నమ్ముతాను కానీ మళ్ళీ అలా చెయ్యకన్నాడు, ఇంతకు నమ్మినట్ట నమ్మనట్ట అని. అంటే నమ్మినట్టు కాదు నమ్మనట్టు కాదు, ఏం చెప్పాడంటే ఆ కవిత్వ దాంట్లో ఏంటంటే, నువ్వు చేసావు కరెక్టే కానీ మళ్ళీ నెక్స్ట్ టైం చెయ్యకు అని సపోర్ట్ చేశాడు సార్. ఇంకా ఆవిడ మంగళసూత్రం చాలా గట్టిది. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఆయన బీపీ షుగర్ టాబ్లెట్లు క్రమంగా వాడుతున్నాడు. ఓకే, మితాహారి శాకాహారి అయ్యాడు, కొంచెం ఆలోచించడం మానేశాడు, అందుకే ఆవిడ మంగళసూత్రం చాలా గట్టి. ఓకే, ఇంకా ఇప్పుడు మనము మామూలుగా మట్టితో పుట్టామన్న మాటే కానీ మట్టి మనకు చాలా దూరం అయింది. ఎప్పుడో చిన్నప్పుడు మట్టిలో ఆడాము, మట్టిని తిన్నాము కూడా. ఈ మధ్య ఇంట్లో సిమెంటు, పాలిష్ బండలు, మార్బుల్స్, టైల్స్, బయట కడుగు పెడితే చెప్పులు, షూస్, బైకులు, కార్లు, బస్సులు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, మట్టిపై కాలెక్కడ, ఆఖరికి మార్నింగ్ వాక్ కూడా షూస్ పై వెళ్తుంటే. అందుకే మట్టికి మనకు ఎప్పుడో బంధుత్వం దిగిపోయింది. చాలా చక్కగా హాస్య రూపంలో పద్యం కూడా ఉంటుందని నేనైతే అనుకోలేదు సార్, చాలా చక్కగా అయితే వినిపించారు. ఇంకొకటి ఇంకొక కవిత్వం కానీ గేయం కానీ మాకోసం వినిపిస్తారా? తప్పనిసరి మేడం. మనము ఒక భక్తి పాటతో ప్రారంభించాం, మళ్ళీ భక్తి పాటతోటే పూర్తి చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ వేళనైనా ఏ కాలమైనా నిన్నే నమ్మితి రామయ్యా, నిన్నే తలతునయ్యా స్వామి నిన్నే కొలుతునయ్యా, నిన్నే తలతునయ్యా స్వామి నిన్నే కొలుతునయ్యా. ఏ వేళనైనా ఏ కాలమైనా నిన్నే నమ్మితి రామయ్యా, నిన్నే తలతునయ్యా స్వామి నిన్నే కొలుతునయ్యా, నిన్నే తలతునయ్యా స్వామి నిన్నే కొలుతునయ్యా. పంచభక్ష్య పరమాన్నము తిను వేళనైనా, పరపంచలబడి మెతుకుల కోరు వేళనైనా, పంచభక్ష్య పరమాన్నము తిను వేళనైనా, పరపంచలబడి మెతుకుల కోరు వేళనైనా, పట్టుపరుపులందు గురక బెట్టు వేళనైనా, పట్టుపరుపులందు గురక బెట్టు వేళనైనా, కఠినమైన శిలపై నిదురించు వేళనైనా, నిన్నే తలతునయ్యా స్వామి నిన్నే కొలుతునయ్యా, నిన్నే తలతునయ్యా స్వామి నిన్నే కొలుతునయ్యా. ఏ వేళనైనా ఏ కాలమైనా నిన్నే నమ్మితి రామయ్యా, నిన్నే తలతునయ్యా స్వామి నిన్నే కొలుతునయ్యా,
నయ్యా, నిన్నే తలతునయ్యా స్వామి, నిన్నే తొక్కులుతునయ్యా. పది మంది బ్రహ్మరథం పట్టు వేళనైనా, పరువుడిగి పలువురిలో తిరుగు వేళనైనా, పది మంది బ్రహ్మరథం పట్టు వేళనైనా, పలువురిలో పరువుడిగి తిరుగు వేళనైనా, కఠినమైన శిలపై నిదురించు వేళనైనా, కఠినమైన శిలపై నిదురించు వేళనైనా, నిన్నే తలతునయ్యా స్వామి, నిన్నే కొలుతునయ్యా, నిన్నే తలతునయ్యా స్వామి, నిన్నే కొలుతునయ్యా. ఓకే, చాలా చక్కగా అంటే స్వామి కూడా చాలా చక్కగా అయితే వింటున్నందుకు విన్న వాళ్ళు కూడా అరే ఇంత బాగా పాడారు సారు అని, ఎక్కడ మన సిద్ధిపేటలో ఉంటాడా సారు, ఎప్పుడు కలవాలనుకుంటే మా ఆఫీస్కి వచ్చి ఆ సార్ని కలిసేస్తే వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు సారు కూడా. అండ్ మళ్ళీ ఇదే టైంకి రేపు ఒక కవిత్వం మీ ముందుకు వచ్చేస్తుంది, మీ స్వప్నారెడ్డి. అండ్ చాలామంది కవులు అయితే వస్తున్నారు కదా, ఈ టైం అయితే మిస్ కాకండి, ఎందుకంటే మనం డైలీ అయితే వినం కదా. మనని అంటే మన భాష మీద పట్టు పెంచడానికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారే, మేము ఇంత హ్యాపీగా పాడుతున్నాం కదా, వింటున్న వాళ్ళు కూడా ఓకే ఇంత మంచి పద్యాలు కూడా ఉన్నాయా, వింటున్న వాళ్ళు కూడా కనీసం మనం మాట్లాడే మనం చదివే కన్నా వింటున్నాం కదా అని వాళ్ళకు కూడా ఒక చిన్న హ్యాపీ అయితే ఉంటుంది కదా. సో నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, రేపు ఇదే టైం కలుద్దాం, వింటూనే ఉండండి, బాయ్ బాయ్. ధన్యవాదాలు మేడం. ఓకే సార్, బాయ్. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే తెలి